దూసుకుపోయిన ట్యాంకులు గర్జించిన ఫిరంగులు శతజ్ఞులు ఆకాశం నుంచి పెద్ద ఎత్తున హెలికాప్టర్ల దాడి రాజస్థాన్ లో ప్రోగ్రామ్ లో భారత సైన్యం ప్రదర్శించిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి యుద్ధమే జరుగుతుందా అనే రీతిలో చేసిన సైనిక కసరత్తును బ్రెజిల్ సైనిక జనరల్ థామస్ మిగ్యూల్ ఆసక్తిగా తెలకించారు మేడ్ ఇన్ ఇండియా తయారీ ఆయుధాలు పరికరాల పనితీరును నిస్తంగా పరిశీలించారు ప్రపంచపు అత్యుత్తమ సైనిక బలగాల్లో ఒకటైన భారత్ నిరంతరం తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉంటుంది ఆధునిక ఆయుధాల వినియోగం నుంచి అనితర సాధ్యమైన విన్యాసాలు సాహసాలు చేయడంలో మన వీర సైనికులు అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోరు యుద్దక్షేత్రంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే విషయంలో మన సైన్యం నిరంతరం తర్పీదు పొందుతూనే ఉంటుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సామర్థ్యాలను పరీక్షించుకుంటోంది అందులో భాగంగానే తరచూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది తాజాగా రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత సైన్యం చేసిన విన్యాసాలు ఔరా అనిపిస్తున్నాయి The infantry combat vehicle BMP-2 and 60mm medium machine gun. భారత పర్యటనకు వచ్చిన బ్రెజిలియన్ సైనిక జనరల్ థామస్ మిగ్యూల్ మైన్ రిబీరో పైవా సమక్షంలో మన సైన్యం తన సత్తాను ప్రదర్శించింది యుద్దక్షేత్రాన్ని తలపించేలా భారీ ఎత్తున విన్యాసాలను నిర్వహించింది ఈ సందర్భంగా దేశీయ తయారీ ఆయుధాలను ప్రదర్శించింది భారత్లో తయారైన అర్జున ట్యాంకులు ALH ధృవ్ హెలికాప్టర్లు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి ఆకాష్ మిసైల్ వ్యవస్థతో పాటు దేశీయంగా అభివృద్ది చేసిన ఇతర క్షిపణులను కూడా భారత సైన్యం తమ విన్యాసాల్లో ఉపయోగించింది ట్యాంకులు శతఘ్నులు డ్రోన్లు హెలికాప్టర్లు పరస్పర సమన్వయంతో చేసిన విన్యాసాలు ఉత్కంఠను రేపాయి రెప్పపాటు వేగంతో శత్రువులపై చేసే దాడిని ఈ సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించింది భారత సైన్యం విన్యాసాలతో పోఖ్రాన్ రేంజ్ మారుమోగిపోయింది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఆయుధ వ్యవస్థలపై బ్రెజిల్ సైనిక జనరల్ ఆసక్తి కనబరిచారు భారత్లో సెప్టెంబర్ 2 వరకు ఆయన పర్యటన సాగనుంది జనరల్ థామస్ మిగ్యూల్ పర్యటన బలమైన భారత్ బ్రెజిల్ సంబంధాలకు ఇరుదేశాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ రక్షణ శాఖలు పేర్కొన్నాయి